సంగారెడ్డి జిల్లాలో ప్రజాఘోష బీజేపీ భరోసా బైక్ ర్యాలీలో వర్గపోరు బగ్గుమంది. జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి వ్యవహార శైలిపై ద్వితీయ శ్రేణి నాయకుల కార్యకర్తల అసంతృప్తిని వెళ్లబోస్తున్నారు. ఒకే వర్గానికి పెద్దపీట వేస్తూ తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తున్నారని, యాత్ర రెండో రోజున ఇన్ఛార్జ్ మాజీ మంత్రి బాబుమోహన్ సమక్షంలోనే సభావేదికపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో ప్రజాఘోష బీజేపీ భరోసా బైక్ ర్యాలీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి వ్యవహార శైలిపై ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకే వర్గానికి పెద్దపీట వేస్తూ తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తున్నారని, యాత్ర రెండవ రోజున ఇన్ఛార్జ్ మంత్రి బాబుమోహన్ సమక్షంలోనే సభావేదికపై అసంతృప్తి నాయకులు వెళ్లకక్కడం అక్కడున్న కార్యకర్తలలో పాటు ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విషయాన్ని గమనించిన మాజీ మంత్రి బాబుమోహన్ సభా వేదికపైనే నాయకులకు హితోపదేశం చేయటం వల్ల కార్యకర్తలు కన్ఫ్యూజన్ అయ్యారు. మాజీ మంత్రి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ యాత్ర రూట్ మ్యాప్ ను చక్కగా రూపొందించుకోవాల్సి ఉండదని ఆదేశించారు. నాయకులు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు ఒకటైతే జిల్లా అధ్యక్షుల వ్యవహార శైలి మరో తీరులా ఉందేంటని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ మీటింగ్ లో ఉంటే ప్రోటోకాల్స్ పాటించాలి గాని సహపంక్తి భోజనాలకు కూడా వివక్షత చూపటం ఎంతవరకు సమంజసమని నాయకులు అభిప్రాయపడుతున్నారు. సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నాయకులకు గుర్తింపు ఇవ్వకుండా నిన్న మొన్న వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు పులిస్టాప్ పడినా లేక అది నాయకత్వం చర్వతో అంతా కలిసికట్టుగా ముందుకు సాగుతారా అని వేచి చూడాల్సిందే.